పంచభూతాన్ని రక్షంత పంచభూత రక్షణ పూజా పద్ధతిం వయం జ్ఞాతుం ప్రయతామహే పంచభూత రక్షణ పద్ధతిని పంచభూత పద్ధతిని తెలుసుకుంటున్నాం ఆకాశ పూజలో ఒక భాగాన్ని విన్నాం ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా విన్నాం ఆకాశ పూజ ఇత్యుక్తే కఠిన శబ్దప్రయోగ నర్తవ్య మృదు శబ్ద ప్రయోగ నర్తవ్య ఇది ఎలా నిర్ణయం చేసుకున్నామో అదేవిధంగా మృదు శబ్దాలను ప్రయోగించడం చెయ్యాలని కఠిన శబ్దాలను ప్రయోగించడం కానీ వినడం కానీ చేయకూడదు అని తెలుసుకున్నాం ఏమేవ సంస్కృత భాషాభాషణమీ ఆకాశస్యవ పూజ కథం ఆశ్చర్యం సంస్కృత ఆకాశ పూజ కథం మనకు ముఖ ఇంద్రియములో ముఖమనేది ఒక యంత్రం ముఖయంత్రం ముఖమే యంత్రం ఒకవైపు నుంచి టాడ్ డాడ్డా అనే వస్తాయి అంగుడు అనే పైభాగం నుంచి మూర్ధ అంటారు పాఫ పాభామా ఇది శబ్దా తాళుభ్య దవడల నుంచి మనకు చెఛ జయ అనే అక్షరాలు వస్తాయి కంఠము నుంచి ఖక్క గాఘంగా అనే అక్షరాలు వస్తాయి ఇలా ముఖములో ఉండే అన్ని యంత్రాల నుంచి వచ్చే అన్ని శబ్దాలను రోజుకొకసారైనా మనం పలికితే తద్వారా ఆకాశ రక్షణ జరుగుతుంది ఆకాశం ద్వారా మన శరీర ఆరోగ్య రక్షణ కూడా జరుగుతుంది ఆంగ్ల అక్షరాణి కేవలం షడ్వింశతి అవి కేవలం ఇరవై ఆరు ఉర్దూ అక్షరాణి కేవలం షడ్ తమిళ అక్షరాణి కేవలం షడ్ మొత్తం అన్ని అవయవాలను అన్ని రకాలుగా ఉపయోగించం మనం కాబట్టి ఆరోగ్య రక్షణ కూడా ఉండదు కాబట్టే భారతీయ భాషలలో సంస్కృతం అనివార్యంగా కలపాలి ఆంగ్లంలో కూడా సంస్కృతం కలపవచ్చు కానీ సంస్కృతాన్ని ఆంగ్లంలో కల్పకూడదు తెలుగులో సంస్కృతాన్ని కలపవచ్చు కానీ తెలుగులో ఆంగ్లాన్ని కల్పకూడదు కలిపితే తెలుగు భాష పాడైపోతుంది సంస్కృతాన్ని కలిపితే తెలుగు భాషకు పూర్ణత్వం వస్తుంది అత ఆంగ్ల పూర్ణత్వార్థం పూర్ణత్వాథం ఆంగ్లజనా సంస్కృతం పఠంతు వయం సంస్కృతే పూర్ణత్వార్థం ఆంగ్ల పదాన్ని సంస్కృతే నోజయాము ఏతదీ ఏకా పూజ కాబట్టి అన్ని అక్షరాలు ఇలా అన్ని మహాప్రాణాక్షరాలు అల్పప్రాణాక్షరాలు ప్లుత అక్షరాలు ఏవమేవ 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 అక్షరాణి అక్షరాణి ఓష్ఠ్య ఏమేవ కంఠ్యాక్షరామ ఓష్ఠ్యాక్షరా ఏమేవే తాళవ్యాక్షరాణి మూర్ధన్యాక్షరా క మారపర్యంతం ఆ ఆ ఇ ఈ ఉ ఋ ఏ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఖాఖా గా చఫవభమర లవ శ అని అక్షరాలు రోజు ఒకసారి పఠిస్తే కూడా మనకు ఆరోగ్యం బాగుపడుతుంది ఆకాశం యొక్క రక్షణ కూడా జరుగుతుంది ఆకాశం యొక్క రక్షణ ఏమిటి అంటే ఇవన్నీ శబ్దాలు ఆకాశంలోనే పుడతాయి కాబట్టి కొన్ని శబ్దాలను మనం ఉచ్చరించకపోతే ఆకాశానికి కాలుష్యం వస్తుంది పెద్ద ఇల్లును నిర్మాణం చేస్తే ఆకాశానికి ఎలా కాలుష్యం వస్తుందో ఆకాశం విశాలమైనది మనము పెద్ద ఎక్కడ భూమి ఉండాలో అక్కడే భూమి ఉండాలి తప్ప మన ఇళ్ళునన్నింటినీ కూడా ఆకాశం దాకా ఇరవై అంతస్తులు నలభై అంతస్తులు నిర్మి నిర్మిస్తున్నాం పాశ్చాత్యులను అనుకరించి తద్వారా ఏం జరుగుతుందంటే ఆకాశము తగ్గిపోతుంది ఆకాశానికి సంకోచం వస్తుంది అదే కాలుష్యం నీటిలో కలుష ద్రవ్యాలను కలిపితే యథా నది నష్టా కలుషద్రవ్యై జలై కలుషద్రవ్యై నదీ యథా నష్టా తథానహాభవన నిర్మాణ ఆకాశం నష్టం భవతి ఆకాశం నష్టం పర్యావరణ భవతి తరి పర్యావరణహానిర్భవతి అత్యావరణరక్షణం భూమి గృహాణి శ్రేష్ఠాని ఆకాశ గృహాన్ని నశ్రేష్టాని భూమి మీదనే ఉండే ఇళ్లలో నివాసం చేయడానికి అలవాటు చేసుకోవాలి అవసరమైతే దూరం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అవసరమైతే అడవులలో కూడా నివాసం చేయాలనే ప్రయత్నం చేయాలి పెద్ద పెద్ద ఇళ్ళు శాశ్వతమైన ఇళ్ళు అదేవిధంగా సిమెంటు సీమమృత్తిగా మొదలైన వాటితో నిర్మించిన ఇళ్ళే ఇళ్ళు అనుకోనక్కర్లేదు చెక్కలతో కర్రలతో దూరాలతో ఉండే ఇళ్ళు కూడా ఇళ్ళులే ఇనుములే కుండా ఇళ్ళే అత్యశక్తి లఘుగృహు నివాస కర్తవ్య మహామహాగృహు ఉన్నతోన్నతృహు అధిక నివాస నర్తవ్యకాశం ఆకాశస్ పూజ అల్పగృహనిర్మాణమే ఆకాశ పూజ అస్మాకం గృహస్ పరిత ఖాళీ భవత్ ఇంటి కూడా ఖాళీ ఉండాలి ఆ ఖాళీ అంటే ఖా అంటే ఆకాశం ఆలి అంటే సముదాయం ఆకాశాల సముదాయం ఉండాలి అంటే ఎక్కువ మనకు ఖాళీ ప్రదేశం కనపడాలని అర్థం ఒక ఖా కనిపించకూడదు ఒక్క ఆకాశమే పైకి మాత్రమే ఆకాశం కనిపించకూడదు చుట్టూ ఉండేది ఖాళీ అంటే ఏ వస్తువు లేని చోట్లు మనకు చుట్టూ ఉండాలి చిన్న చిన్న మొక్కలు ఉండవచ్చు అవి గాలి కోసం ఆ విధంగా అన్ని వైపులా ఆకాశం కనపడుతూ ఉండేటువంటి ఇళ్ళు పెరగాలి అంతస్తులు పెరిగేటువంటి ఇళ్ళు తగ్గాలి ఇదంతా మన భారతీయ ఋషులు పూర్వమే చెప్పినటువంటి అందించినటువంటి మహావిజ్ఞానం అత ఆకాశపూజ కర్తవ్య ఏం ఉచ్చారణం కర్తవ్యం సంస్కృత భాషోచ్చారణం కర్తవ్యం సర్వాక్షర విజ్ఞానం ప్రాప్తవ్యం అన్ని అక్షరాల్ని పఠించడానికి ఆకాశం మనకు అనుగ్రహిస్తోంది అతృశ ఆకాశస్ పూజా సర్వాక్షరాని పఠాము పై పై అక్షరాలు టీ తెలియదు తానో తెలియదు డీ తెలియదు దానో తెలియదు క నో చానో తెలియదు ఏదృశ అజ్ఞాన భాషా నంతు జ్ఞానవతీ భాషా आकाश से अग्रह जे तो संस्कृत भारतम् तो भारत श्रृणवाम संस्कृत वाम संस्कृत पुनर्मला नमस्कार ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా